హలో రెడ్డి మట, ఒక గది కావాలి. ఎస్పీ రాజశేఖర్ గారిని రాసుకోండి. ఏంటి, వారు అక్కడే ఉంటున్నారా? థ్యాంక్స్. ఈ రాత్రి ఇక్కడే వెళ్ళిపోతాను భయపడ్డావా? అప్పుడే కాదు, మన కోసం ఒక పెద్ద భవంతి మాట్లాడుతున్నాను. నేను బెంగాల్ నుంచి తిరిగి రావాలి. మన ఇద్దరం భార్యాభర్తలంగా నూతన గృహప్రవేశం. రాజు, మగవాళ్ళు పంచుకున్నప్పుడే తమకు ఇష్టం వచ్చినంత మంది భార్యను కట్టుకుని పిలిచే కాలం కొండకిపోయి నేను సమ్మతించిన చట్టరీతిగా మన వివాహం చెల్లదు. నువ్వు పెళ్ళైన వాడి. అవును, నేను పెళ్ళైన వాడి. కన్నవాళ్ళు, కావలసిన వాళ్ళు అందరి ఎదుట అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి నా శరీరము స్వచ్ఛము అన్ని నిజమని ఒక ఆడదాని వెళ్ళి తాడు కట్టాను. అది ఆ జన్మాంతం నాకు నీవు నీకు లేని అన్న వేద సమానంలో నీకు నీ భార్యకు కూడా సమానమైన బాధ్యత ఉంది రాజు. బాధ్యత భార్య రాజే, ఆ బాధిస్తు దాని పేరు నా ముందు ఆ పిల్లలను అడ్డగించను. మన జీవితాలను, ఆనందాలను అది అరికట్టని ఎందుకని మాత్రం అడగదు. వెళ్ళొస్తా. ఏమిటక్కా నీ పద్ధతి? పెళ్లి పేరంతమైన వాడితో నీకెందుకమ్మా ఈ చెలగాటం? ఎద్దు ఈనిందంటే దూడను కట్టమైన లోకం ఏమనుకుంటుంది? అపార్థం తెచ్చింది. నా మీద అపవాదం వచ్చింది అంతేగా. ఆశ శుద్ధినంత వరకు నాకు అపాయం లేదు. నీ ప్రవర్తన చూసిన వాళ్ళు ఎవరైనా నీవు అతను ప్రేమిస్తున్నావని అనుకుంటారు. అతను అలాగే అనుకుంటున్నాను. తప్పుదారిలో పడిపోతున్న బిడ్డలు తీర్చిదిద్దే తల్లికి ఆనాడు నేను అడ్డుపడకపోతే రాజన్న వేయపోయేవాడు నేను చెప్పని మనస్సు గురి మంచి చెడ్డలు చెప్పుకునే దిక్కేనా లేకుండా ఈ పాటికి ఏ జీవుడు, ఏ ప్రాగిపోతు, ఏ జరుగుతాడు అయితే వేరుతాను. ఏదో ఒక నాటికి గాలి పొడక పేలిపోక తప్పదు. ఆనాడు నీ ఇద్దరు పరిస్థితి ఏమిటో ఆలోచించావా? ఈ స్థితి నన్ను నేను ఊహించలేదు. అతను ఏదో పెళ్లి పేరంటూ ఉంటున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోరా అంటున్నాడు. ఇదేదో మామూలు సంసారం నేను చూసినట్టుకున్నాను. కానీ అతని కడుపులో ఏదో దరదాపు జరుగుతుంది. ఈ కళ కడిగి చూడకలగా మారుతుందంటే కార్యాన్ని చక్కపెట్టాలి. నేను తగిన గాలి పట్టిన ఏదో చేతికి చిక్కింది. ఇక చేరుకొస్తాను. చూపి కానీ అయ్యే వరకు అన్ని పనులు మనకి హాయిగా చూస్తామంటే వినే కదా. ఆ చెయ్యి కూడా జరిగింది చెప్పక ఏం చేయాలని నీకు తొందరగా మోడని చెప్తున్నా. పోటీ చేయాలి రాజా. ఆ దేవుణ్ణి నేను ఒక్కతనే పూజించాలమ్మా. అక్క, ఈ పూజ మందిరంలో ఏ దేవుడు ఉన్నాడో చూడాలని నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను. చూడొచ్చు అక్క. అక్క, నేను పూజించేది బాగా పోతాను. వారేగా నా దేవుడు, దేవుడు పరీక్షిస్తాడంటారు. బాలగారు నిష్కారంగా నేను ఎందుకు ఇలా బాధపడుతున్నారు ఇప్పుడు అర్థమవుతుంది. దాదా వారిని విమర్శించడం చదువుతున్నానమ్మా. తప్పు తప్పు స్వామి, పాపను జాగ్రత్తగా చూసుకుని అక్కకు మీరేమో బుద్ధి చెప్పకూడదు. రాధా ఇటు రామ్మా. రాధా, తప్పును పూజించడంలోని పరతత్వం నువ్వు ఇంకా అర్థం కాలేదమ్మా. నిర్వికారుడు, నిర్గుణాత్ముడు అయిన ఆ పరమాత్మను అందుకోవడంలో మగవారు కష్టపడి ఏ రాముడు గాను, ఏ కృష్ణుడు గాను రూపకల్పన చేసి మనసును నిలిపి ధ్యానించుకోవాలి. కానీ ఆడదానికి ఆ బెడదని భక్తి ప్రత్యక్ష దైవంగా ప్రతినిత్యం తన కళ్ళుగతే సాక్షాత్కరించే అదృష్టం ఒక్క భారతీయుడికే దక్కింది. మగవారికంటే మనం ఎంతో ధన్యుడు రాదా. ధన్యుడం కదా అని భర్త ఎన్ని బాధలు పెట్టినా నిర్మిస్తూ ఊరుకోవాలా? అనసూయ సీతకు చెప్పిన, ద్రౌపది సత్యభామకు నేర్పిన ఇదే మాట. ఆ బాటను అనుసరించిన భారత పుణ్యాగరులందరూ చరిత్రార్థులై కాలయుగాలకు మార్గదర్శకులైన సతికి ప్రతికన్నా వేరే దైవం లేదు. అక్క,
అక్కర్లేదు కూడా. అక్క, ఒకప్పుడు మీ మరిది గారు నువ్వు నడిచిన చోటే స్వర్గం అన్నారు. ఆ మాట అచ్చరాల నిజమని ఇప్పుడు తెలిసింది. ఇంకెప్పుడు నీ అడుగుదారులను నడుచుకునేటట్టు నన్ను దీవించక్క. లేదండి, నువ్వు తాత నమస్కరించవలసిన పాదాలు నీ కోసం ఎదురు చూస్తుంటాయి. వెళ్ళిరాను. ఓ రాయండి గారా, రాజలక్ష్మి గారు ఉన్నారా? పోయినారు వెళ్ళండి. మరోసారి మీకు నమస్కరించడానికి మీ బాబు అడ్డిస్తున్నారు. మరేం అనుకోకండి, మీ మూర్తి ఎప్పుడూ మా ఇద్దరి మనసుల్లోనే నిలబెట్టి మమ్మల్ని దీవించండి. రాయుడు దేవి గారా, ఏంటి అలా చూస్తున్నారు? ఈ అధినేతలు ఏదో మాట జరిగింది. సనాతనం దగ్గరలో ప్రతి తరదైన విజయండి. ఇది కళా నిజమాన్ని వచ్చండి. కొన్నాళ్ళకి మీరు దయచేశారు, సమయానికి వారు ఉందో వచ్చేశారు. అలాగా రెండు చాలా రోజులు ఏ క్షణంలోనైనా విమానంలోకి వెళ్తారు. వారు నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఈ వారి మీద మీకెంత విశ్వాసం? ఎవరి దేవుడు సత్యం వాళ్ళకి తెలియదు. వారితో ఏదైనా నేను మీకోసం వచ్చాను. ఆంతరికంగా మాట్లాడాలి. మనసుకి సమాధానం చెప్తారా? ఎంత మాట వచ్చండి. చూడండి, మీ వారు మీ ఇల్లోనే ఉన్నట్టు నిజంగా మీకు తెలీదా? ఎక్కడ? హోటల్లో. హోటల్ కింద వారికి అసలే సరిపడదు. ఆరోగ్యంగా ఉంటున్నారా? శారీరకంగా. ఒక్క క్షణం కూడా మిమ్మల్ని విడిచి ఉండలేని వారు ఊళ్ళోనే ఉంటూ ఇంటికి రాకపోవడానికి కారణం. మీరు ఊహించకుండా సమిష్టి కుటుంబాలలో ఎన్నో సమస్యలు ఉంటాయి. సర్దుకుపోవడం ఆయనకు అలవాటు లేదు. ఏంటి పరిస్థితులు చూసి ఆయన మనసు విడుకుంటుంది. నేను మీకోసమైనా రావచ్చుగా. కొన్నాళ్ళకు ముందు నా భార్య ఒక దేవతను ఉప్పొంగిపోయారు. నేను చెప్పలేదు, నేనంటే మా వారికి అంతులోనే అనురాగమని. కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక అంతులో అగాధి ఏర్పడింది. మీ మనస్సు ఒప్పిస్తున్నందుకు క్షమించండి. వారి మనస్సు ఇప్పుడు వేరు మార్గం పట్టింది. రెండో పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. వారి పుస్తకాలకి రెండో పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరంగా ఉంది. చట్టం వారి ఆనందానికి అడ్డు రావటానికి ఏ చట్టానికి హక్కు ఉంది? ఎవరు చేశారు చట్టం? పతిభక్తి పతిభక్తి అంటూ మీరు బ్రతుకుని త్యాగం చేసుకుని మీలాంటి పాతకాల భార్యల్ని కాపాడడం కోసం పెద్దం చేసింది. నేను వారి కోరికకు సమ్మతం తెలియజేస్తే. అమ్మా, అలాంటి మేడభక్తి ఈ కాలంలో పలికిరాదు. రాగలేదు. భక్తికి ప్రేమకు కాలంతోనూ విధానతోనూ పనిలేదమ్మా. అమ్మా, వారు ఆలోచించలేదే ఏ పని చేయరు. ఈ తప్పంతా మాదే. కుటుంబ జీవితంలో కూటస్థ మంది కానీ వారి కోరికి లేదు తీర్చలేకపోయింది. వాళ్ళ పాటలతో పాతకాలపు ఆచారాలతో మురిగిపోయి లేదు. వారితో సరిసాటుగా తిరిగి వారిని సంతోషపెట్టలేకపోయారు. వారి ఆశలు తీర్చి ఆనందపరచగల అబ్బాయిలు లభిస్తే నాకంతకన్నా కావలసి మిగలదు. నేను కోరుకునేదల్లా ఒక్కటి, వారి శ్రేయస్సు, వారి సౌఖ్యం, వారి పచ్చజయ, వారి మూర్తిని ఆరాధిస్తూ మీ జీవిత కోసం చెల్లించగలిగితే కల్పించాను. లక్ష్మి, నేను ఒక వ్యక్తిని కాదు, ఒక వ్యవస్థ. మన ప్రాచీన సాంప్రదాయాలకు సతీ ధర్మాలకు ఆదర్శం ఇచ్చి మీ వంటి సతీల తల్లిలో లేకపోతే మన భారతీయ సంస్కృతి ఏనాడు అంతరించిపోయేది. అమ్మా, నీకుదే వందన. అది నేను స్త్రీ జాతికి సిగ్గుతూ అనుకున్నాను ఇంతవరకు. కానీ మానవ జాతిలో అవతరించిన దేవత నీకు ఇప్పుడు తెలుసుకున్నాను. ఆ మందిరంలో ఉండవలసిన అన్నయ్య బొమ్మ కాదమ్మా, ఈ దివ్యమైన విగ్రహం.
మాతృమూర్తి, నేనుండగా నీకు ఏ కొరకు రాని అంటుంది. ఆనాడు తాను పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి అందిస్తానని ఒక మాట ఇచ్చాను. ఈనాడు నువ్వు పోగొట్టుకున్న అన్నం తిరిగి అందిస్తాను, నీకు వాగ్దానం చేస్తున్నాను. నన్ను దీవించి పంపదు, నన్ను దీవించి పంపు. ఏదో లోపం జరిగింది, ఎవడన్నా నేనేదో చెప్పరాని అపరాధం చేశాడు. అందుకు నన్ను శిక్షించండి, ఆనందంతో అనుభవిస్తాను. అంతేగాని మీరు బాధపడకండి, నేను బాధపడకండి.